విజయనగరం వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా కొత్త నీరు పార్టీలో పెత్తనం కుటుంబ శత్రువుతో చేతులు కలిపారా బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు చినికి చినికి గాలివాన్లా మారుతోందా ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నిటిని ఎలా చూస్తున్నారు ఏం జరుగుతోంది విజయనగరం జిల్లా పేరు చెబితే సత్యనారాయణ గుర్తుకు వస్తారు రాజకీయ నేపథ్యం ఏ మాత్రం లేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు ఆయన ఉన్న పార్టీలో ఆయన ఎంత చెబితే అంతా అంతే జరుగుతుంది ఓ దశలో సీఎం పదవి రేసులో కూడా నిలిచారు అలాంటి బొత్స వైసీపీ అధికారంలోకి రావడంతోనే మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు పార్టీలో ప్రభుత్వంలో బొత్స హవా సంగతి ఎలా ఉన్నా సొంత జిల్లాలో ఆయన మేనల్లుడి ప్రభ మాత్రం వెలిగిపోతోంది విజయనగరం వైసీపీ రాజకీయాలు ఈ మధ్య ఆసక్తిగా కనిపిస్తున్నాయి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను జెడ్పీ చైర్మన్ అయ్యారు చిన్న శ్రీను బొత్సకు రైట్ హ్యాండ్ బొత్స రాష్ట్ర స్థాయి రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే రోజుల్లో జిల్లాలో చిన్న శ్రీనుదే హవా గ్రౌండ్ లెవెల్లో అన్ని శ్రీను కనుసన్నల్లోనే జరిగేవట జిల్లాలో ఏదైనా పని కోసం ఎవరైనా వచ్చినా వాళ్లను చిన్న శ్రీను కలవమని చెప్పేవారట బొత్స ఒక రకంగా చెప్పాలంటే బొత్స అంటే చిన్న శ్రీను చిన్న శ్రీను అంటే బొత్స అన్నమాట అలాంటి చిన్న శ్రీను జెడ్పీ చైర్మన్ అయ్యాక బొత్సకు దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు సహా చిన్నా నేతలు చిన్న శ్రీను ఫాలో అవుతున్నారట అంతేకాదు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి బొత్సతో అస్సలు పొసగదు వారిద్దరూ కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి అవి వైసీపీలో కూడా కంటిన్యూ అవుతున్నాయి అలాంటి వీరభద్రస్వామి ఇప్పుడు చిన్న శ్రీనుకు దగ్గరయ్యారు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు విజయనగరం కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు రెండు వీరభద్రస్వామి చిన్న శ్రీను వర్గీయులకి దక్కాయి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు ఎంపికయ్యారు ఆయన కూడా చిన్న శ్రీను ఫాలోవర్ అయినట ఇది దేనికి సంకేతమో ఎవరికీ అంతుబట్టడం లేదు దీనంతటికీ కారణం బొత్స ఫ్యామిలీలో జరుగుతున్న రాజకీయాలే కారణమట బొత్సకు వరుసకు తమ్ముడయ్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ బొత్స సొంత తమ్ముడు లక్ష్మణరావు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వర్గం నడుపుతున్నారు స్థానిక ఎన్నికల సమయంలో పూసపాటి రేగలో ఈ ఇద్దరి మధ్య బహిరంగంగానే వాగ్వాదం జరిగింది లక్ష్మణరావు తనను ఇబ్బంది పెడుతున్నారని అప్పలనాయుడు హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని లక్ష్మణరావు భావిస్తున్నారు అందుకే ఎమ్మెల్యే అప్పలనాయుడుకు వ్యతిరేకంగా శిబిరం నడుపుతున్నారట లక్ష్మణరావును అదుపు చేయాలని అప్పలనాయుడు అప్పట్లో బొత్సను కోరారు కూడా బొత్స చెప్పారో లేక తనంతట తానే తగ్గారో కానీ ఆ తర్వాత లక్ష్మణరావు స్పీడ్ తగ్గించారు ఇక్కడ విశేషమేంటంటే బొత్స తమ్ముడు లక్ష్మణరావుతో ఇబ్బంది పడుతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడుకి బావ బావవుతారు బొత్స తమ్ముడి చేతిలో ఇబ్బంది పడ్డ బావ కోసం చిన్న శ్రీను వేరు కుంపటి పెట్టారో లేక జెడ్పీ చైర్మన్ గా తనకంటూ ఓ వర్గం ఉండాలని అనుకుంటున్నారో కానీ మొత్తానికి ఆయన జిల్లా రాజకీయాల్లో సపరేట్ గా మారిపోయారు అంతేకాదు ఎప్పుడు బొత్స వెనక కనిపించే చిన్న శ్రీను ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు పైడి తల్లి అమ్మవారి జాతరకు బొత్స వచ్చినప్పుడు పక్కన చిన్న శ్రీను ఉండేవారు మొన్న మాత్రం ఇద్దరు విడివిడిగా వచ్చారు దీంతో విజయనగరం వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయా అనే చర్చ జరుగుతోంది